బోధి ప్రేక్షకులకు నమస్సులు. జూలై 1 భారతదేశపు అత్యంత ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ యొక్క జన్మదిన మరియు మరణ వార్షికోత్సవం. దేశంలో ఆరోగ్య రంగానికి ఆయన చేసిన కృషి నివాళిగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. వైద్యుల ఉనికి నివారణకు నాంది, అందుకే ప్రతి సంవత్సరం జూలై 1 డాక్టర్స్ డేగా ప్రత్యేక దినంగా పాటిస్తారు. మానవాళికి వైద్యుల మానవీయ సేవ యొక్క సహకారాన్ని గుర్తించడం డాక్టర్స్ డే ప్రధాన లక్ష్యం. 2024 జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఎంచుకున్న థీమ్ హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్లు. ఇది వైద్యులు వారి వైద్య అభ్యాసానికి తీసుకువచ్చే అంకిత భావం, కరుణ మరియు సానుభూతిని, అలాగే సేవ్ చేయడంలో మరియు మెరుగుపరచడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను నొక్కి చెబుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ బీసీ రాయ్ గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ బీసీ రాయ్ జూలై 1, 1882 బీహార్లోని పట్నాలో జన్మించారు. ఆయన కలకత్తాలో తన మెడికల్ గ్రాడ్యుయేషను మరియు లండన్లో ఎంఆర్సిపి మరియు ఎఫ్ఆర్సిఎస్ డిగ్రీలు పూర్తి చేశారు. ఆయన 1911 భారతదేశంలో వైద్యునిగా తన వైద్య వృత్తిని ప్రారంభించారు. తర్వాత ఆయన కలకత్తా మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు మరియు తర్వాత క్యాంబెల్ మెడికల్ స్కూల్కు మరియు తర్వాత కార్మికేల్ మెడికల్ కాలేజీకు మారారు. ఆయన ప్రసిద్ధ వైద్యుడు మరియు ప్రఖ్యాత విద్యావేత్త మరియు స్వతంత్ర సమరయోధుడు. శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా మహాత్మా గాంధీతో కలిసిపోయాడు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మరియు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశానికి 80 చేసిన గొప్ప సేవలను నమోదు చేసుకున్న ఆయన జూలై 1, 1962 కన్నుమూశారు. పూర్వపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అదే నేషనల్ మెడికల్ కమిషన్, 1962 ఆయన స్మృతి స్థాయిగా నిలిచిపోయేలా డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డ్ ఫండ్ను ఏర్పాటు చేసింది. వైద్య శాస్త్రంలో వివిధ శాఖల్లోని ప్రత్యేకతల అభివృద్ధికి ప్రోత్సహించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గుర్తించేందుకు 1976 డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డును ఏర్పాటు చేశారు. డాక్టర్ రాయ్ ఫిబ్రవరి 4, 1961 గొప్ప భారతీయ పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు. భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నాడు భారతదేశంలో వైద్యుల యొక్క ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతలను గుర్తించి అభినందించేందుకు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ అవగాహన ప్రచారం యొక్క వార్షిక వేడుక సామాన్యులకు వైద్యులు అందించే పాత్రలు, ప్రాముఖ్యత మరియు విలువైన సంరక్షణ గురించి తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఒక సంఘటన కూడా మనం చెప్పుకుందాం. సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. తిన్నగా సర్జరీ బ్లాక్లోకి వెళ్ళారు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డాక్టర్ను చూసిన వెంటనే కోపంగా, ఇంత ఆలస్యం అయింది ఎందుకు? నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని అడిగాడు. డాక్టర్ చిరునవ్వుతో, సారీ, నేను హాస్పిటల్లో లేను, బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగా వచ్చాను. మీరు స్థిమితపడి శాంతించండి, నేను సర్జరీకి వెళ్తా. తండ్రి ఇంకా కోపంతో, శాంతపడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా అన్నాడు. డాక్టర్ ముఖంపై చిరునవ్వు జరగకుండా, మన పవిత్ర వేద గ్రంథాల్లో ఉన్నది ఒకటే చెప్పన, మనం మట్టి నుండే వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. అదంతా ఆ భగవంతుని మాయాలెళ్ళు. డాక్టర్స్ ఎవరు ఎవరి జీవితకాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్ళి మీ కొడుకు కోసం దేవుని ప్రార్థించండి, నేను చేయవలసింది చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. తండ్రి కోపంతో రగిలిపోతూ, మనది కానప్పుడు సలహాలు ఇవ్వడం చాలా తేలిక అంటూ కొనుక్కుంటున్నాడు. డాక్టర్ కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో, భగవంతునికి ధన్యవాదాలు, మీ కొడుకు ఇప్పుడు క్షేమం, మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు. తండ్రి నర్సుతో, ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు, కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు. నర్స్ కొన్ని నిమిషాల తర్వాత కన్నీళ్లతో, ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. మేము ఆయనకు ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్ళీ శ్మశానానికి వెళ్ళారు అని చెప్పింది. అవాక్కైన ఆ పేషెంట్ తండ్రి అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆ డాక్టరే డాక్టర్ బీసీ రాయ్.
అటువంటి మహనీయుని జన్మదిన సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్న వైద్యుల దినోత్సవంలో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఆరోగ్య సంరక్షణ సంస్థలు వైద్యుల సహకారంతో పరిచయం పొందడానికి దేశవ్యాప్తంగా కన్సల్టేషన్ వర్క్షాప్లు, ఉచిత మెడికల్ చెకప్ క్యాంపులు, జనరల్ స్క్రీనింగ్ టెస్ట్ క్యాంపులు నిర్వహిస్తారు. యువ విద్యార్థులను వైద్య వృత్తిని చేపట్టేందుకు ప్రోత్సహించేందుకు పాఠశాల మరియు కళాశాలలో కూడా కార్యకలాపాలు నిర్వహించబడతాయి. రోగులు తమ వైద్యులను గ్రీటింగ్ కార్డు, బహుమతులు, పుష్పగుచ్చాలు పంపిణీ చేయడం ద్వారా అభినందించడం ఈ సందర్భంగా చేస్తుంటారు. ఇది క్లుప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం గురించి మనం తెలుసుకోవాల్సింది. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు, ప్రత్యేకించి వైద్య వృత్తిలో ఉన్నవారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరొక్కసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలతో.